I'd like to thank Saikumar sir. Thank you so much for gracing this occasion, and all the cast and crew. Adi garu, thank you so much for being our event there. And Meghalika, thank you so much for joining us. And ఇది ప్రదీప్, మిస్టర్ ప్రదీప్ ఈజ్ మెయిడన్ ప్రొడ్యూసర్ అండి. దీంతో ఈజ్ లాంచింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ యష్ యశ్వంత్ ఈజ్ ఆల్సో ద డెబ్యూ డైరెక్టర్. అండ్ ప్రతి ఫిలిం చెప్పినట్టు కాదు, బట్ దిస్ ఫిలిం విల్ బి ఆన్ బార్ విత్ ఎనీ యూనిక్ థ్రిల్లర్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. సో ఒక నార్మల్ పోలీస్ ప్రొసీజర్ థ్రిల్లర్లో ఉండదు, వెరీ లాజికల్గా ఎక్స్ట్రీమ్లీ కాంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్ ఇది. అండ్ వీ అట్ ఈటీవీ ఆర్ ప్రివిలేజ్ టు బి పార్ట్నర్డ్ విత్ దిస్ ఫిలిం అండి. మేము తీసుకుంటున్నాం ఈ ఫిలింని, బట్ దిస్ ఈస్ అ స్ట్రైట్ థియేట్రికల్ ఫిలిం, అండ్ ఓన్లీ ఆఫ్టర్ థియేట్రికల్ ఇట్ విల్ బి దేర్ విత్ ఈటీవీ. సో ప్లీజ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి, బికాస్ ఇట్స్ అ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ బీన్ అసోసియేట్ విత్ దిస్ ఫిలిం ఆన్ 2-3 months బ్యాక్. అండ్ నితిన్ చెప్పినట్ ఇట్స్ అ వెరీ యునిక్ థ్రిల్లర్, బట్ అన్ని థ్రిల్లర్స్లా కాదు. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ అండ్ వెరీ హార్డ్ హిట్టింగ్ థ్రిల్లర్. అండ్ ఐ మీన్ ఆది గారు నాకు ముందు నుంచే పరిచయం, అండ్ వెన్ దే సెడ్ ఆది గారు ఈజ్ ప్లేయింగ్ ద లీడ్ రోల్, ఐ వాజ్ అమేజ్డ్. ఐ కుడ్ సీ హిమ్ ప్లే దట్ క్యారెక్టర్ లైక్ క్రేజీ. ఐ లవ్డ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మోర్ క్యూరియస్ ఐ వాజ్ హూ వాజ్ ప్లేయింగ్ ద గునాస్ క్యారెక్టర్ ఆర్ ద యాంటాగనిస్ట్. అండ్ వెన్ దే సెడ్ రాగేందు, ఐ వాజ్ డిలైటెడ్. So everybody will enjoy it, Andy. And it's a surprise, Nitin, that you said it's going to be a theater film. So it's a really delight to have it. When I listened to it, I always knew that it had to be on the big screen. But the cinema terminate anpichali anpichedi, and now it's happened. And most important, the director. I think he's put a lot of effort, a lot of time and effort and his heart into it. And when I say heart, there's a very big reason when I say heart. You'll get to know why I say heart. And I think it's going to be one of the best films of this season. And thank you so much. And about you, I'm so sorry. And Madhu, you have to ace this one. Because she's the only sensitive and happy place in the entire narrative. In a dark world, you are the light. So make sure you bring the light to the narrative. Thank you so much. హాయ్ అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పాత్రకి ఏ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి హాయ్ శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేను రాయట్లేదు, ఆ బాధ్యత విశేష కిరణ్ గారు అండ్ మా డైరెక్టర్ యాష్ గారు తీసుకున్నారు. సో ఇందులో నేను ఐఎమ్ ప్లేయింగ్ అన్ యాంటగనిస్ట్ యాజ్ హుస్సేన్ షేట్. సో అదే ఎలాగో ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ టు రైటింగ్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ ఐ బీన్ ఎక్స్ట్రీమ్లీ చూజీ ఫ్రమ్ ది బిగినింగ్. ఇట్స్ బీన్ 7-8 years సిన్స్ ఇన్ ది ఫీల్డ్. కానీ నచ్చితే కానీ ఏ రోల్ ఒప్పుకోవట్లేదు, చేయట్లేదు. సో ఇది ఆ మొక్క ముందు చెప్పే నేను కథ విన్నాను, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందుకే ఇందులో ఒక పాత్ర చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. అండ్ సాయంకల్ అయితే నాకు ఇంతప్పటి నుంచి తెలుసు, థ్యాంక్స్ టు మై డాడ్, ఆయన ద్వారా పరిచయం. సో ఆయన డబ్బింగ్స్ చూస్తూ పెరిగి సో అక్కడ చాలా మెళకువలు నేర్చుకోవడం జరిగాయి. అవన్నీ తటస్థంగా జరిగిపోయాయి అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఫర్ బీయింగ్ హౌ యు ఆర్ అంతే. సో అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు అసోసియేట్ విత్ ఆది గారు ఫర్ ది ఫస్ట్ టైం. కలిసాం ఇంతకుముందు చాలాసార్లు, కానీ ఫస్ట్ టైం పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మీతో. అండ్ ద ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డైరెక్టర్ యష్, బట్ కానీ అతను చాలా చాలా క్లియర్గా నరేటివ్ నాకు చెప్పారు చెప్తున్నప్పుడు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ రియలీ బిగ్. అండ్ థ్యాంక్స్ టు రాఘవేంద్ర, త్రూ హిమ్ వీ మెట్. అండ్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్, అంటే మంచి కథతో ముందుకు వస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. ఈటీవీ వాళ్ళు దీనికి బ్యాక్ చేసినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఈటీవీ వల్లే మేము సినిమా నేర్చుకున్నాము. సో కాబట్టి వాళ్ళ సంస్థలో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మిగతా అన్ని సినిమా షూటింగ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు. ఐఎమ్ సో గ్లాడ్ దిస్ ఇస్ గెటింగ్ టు థియేటర్స్. యా, ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మలయాళం సినిమాలు మనం చూసి అరే ఇది భలే ఉంటాయి కదా, భలే ఉంటాయి కానీ లేట్లీ ఓటీటీలో మనం చూసినవన్నీ కోవిడ్లో అనుకుంటాం కదా, చాలా ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటాయి వాటి థ్రిల్లర్స్ అని. అలాంటి ఒక థ్రిల్లర్ టిఎఫ్ఐ నుంచి వస్తుంది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. సో వెయిట్ ఫర్ ఇట్, ఇట్స్ గోన్ బి గ్రేట్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్ మధు, వెల్కమ్ ఆన్ బోర్డ్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, ఇక్కడికి వచ్చినందుకు.
సాయి కుమార్ గారికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్ ప్రదీప్ నన్ను నమ్మి ఇంతలో తీసుకొచ్చాడు, అండ్ ఈటీవీ టీమ్ సాయి, నితిన్, సాయి కృష్ణారెడ్డి, సుహాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు దాన్ని తీసుకొచ్చి చాలా పుష్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే రాకేంద్రమౌళి గారు చెప్పినట్టు, మన కిరణ్ అన్న చెప్పినట్టు, ఎస్ ఇట్స్ గోయింగ్ టు బి యునిక్. అంటే అన్ని రొటీన్ రెగ్యులేటర్లలా కాకుండా కొద్దిగా కొద్దిగా బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఒక మలయాళం సినిమా చూసి మనం ఎలాగైతే ఫీల్ అవుతామో, ఇలాంటివి మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది అనుకుంటారో అలా ఫీల్ అవుతారు, ఐఎమ్ ష్యూర్. ఆ గ్యారంటీ ఇవ్వగలను మీకు, థ్యాంక్ యూ. ఇంకా ఆది సాయి కుమార్ గారు కథ చెప్పగానే ఫస్ట్ నరేషన్లోనే ఆయనకి చాలా నచ్చింది, నచ్చి మనం చేస్తున్నాం ఇది, చాలా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా హీరోయిన్ మధుమతి క్యారెక్టర్ చేస్తున్నారు, కిరణ్ అని చెప్పినట్టు సినిమా మొత్తంలో కలర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఆవిడే ఉంటుంది, స్క్రీన్ మీద కనిపించేంతసేపు చాలా కలర్ఫుల్గా వైబ్ ఉంటుంది. అండ్ అన్నిటికంటే చెప్పాల్సింది రాకేంద్రమౌళి క్యారెక్టర్ గురించి, రాకేంద్రమౌళి గారి క్యారెక్టర్ గురించి, ఇది మీరు ఎప్పుడు చూడని ఒక నెగిటివ్ క్యారెక్టర్ అవుతుందండి, గుర్తుండిపోతుంది, ఐఎమ్ ష్యూర్, థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ యూ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఇంకా షూట్ స్టార్ట్ అవబోతుంది, సో నిన్నే ఫోటోషూట్ చేసాం. సరే కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఒక యంగ్ టీమ్ని నమ్మి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను, సో వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని ఒక నమ్మకం ఉంది నాకు, సో ఆ కంటెంట్ని నమ్మి ఈ సినిమాని ఇమ్మీడియట్గా చాలా బాగుంది. యష్ వచ్చి నాకు కథ చెప్పిన వెంటనే వాళ్ళని నమ్మి నేను ఇంకేం అడగలేదు, డీటెయిల్స్ కానీ మిగతా విషయాలు కానీ ఏది అడగలేదు, ఇమ్మీడియట్గా ఓకే మేము చేద్దాం, ఏదో కొత్తగా ప్రజెంట్ చేస్తారు నన్ను అని ఒక నమ్మకంతో ఈ సినిమా ఇమ్మీడియట్గా ఓకే చేశాను. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, ఆయన వెరీ ప్యాషనేట్, వెరీ యంగ్ ప్రొడ్యూసర్, సో ఆయనకి అండ్ వెరీ హ్యాపీ దట్ ఈటీవీ ఈ సినిమా వాళ్ళు ఇమ్మీడియట్గా కథ విని ఈ సినిమా రైట్స్ వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళంటే ఒక సపోర్ట్ ఉండడం వెరీ హ్యాపీ. అండ్ రీసెంట్గా నేను డిస్కషన్ చేస్తుంటే అందరూ అంటున్నారు ఈటీవీ దూసుకెళ్ళిపోతుందని ముందుకి, సో విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలా ఇలాంటి మూవీస్ ఇలా బ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ హ్యాపీ దట్ ఒక యంగ్ టీమ్తో మేము అందరం మేము ముందుకు రాబోతున్నాం, సో రాజేంద్రమౌళి గారు అలానే మా హీరోయిన్, సో అందరితో కూడా వర్క్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ 18th నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది, సో ఎక్సైటెడ్. సో తప్పకుండా టీజర్ అప్పుడు మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని, అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్, నాన్నకి థ్యాంక్స్ అప్పక్కర్లేదు, సో బట్ ఆల్వేస్ సపోర్టివ్, ఎప్పుడు హిట్ కొట్టాలని ఆయన నాకంటే ఎక్కువ ఇందులో స్ట్రెస్లో నానే ఉంటారు, సో నాన్న 100% ఇయర్లో అయిపోతుంది 2020 ఈ బంచ్లో 100% మనం హిట్ కొట్టేస్తున్నాం, సో అప్పుడు మీరు హ్యాపీకి టెన్షన్. ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఎవరో నేను జిమ్లో కలుస్తున్నప్పుడు అందరూ అంటున్నారు ఈ సాయి కుమార్ గారు ప్రతి సినిమాలో కనబడుతున్నారు అన్నీ హిట్లు అయిపోతున్నాయని. సరిపోదా శనివారం నుంచి మొదలైంది కమిటీ కుర్రాళ్ళు సరిపోదా శనివారం మన లక్కీ భాస్కర్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా నువ్వే చెప్పాలి ఇంకా. సో యా, సో వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ సందీప్, నేను సందీప్ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను సందీప్ అందరికీ తెలిసింది, ఇద్దరం చెన్నైలో హీరో అవ్వాలని చెప్పి మేము ఇద్దరం జిమ్లో రోజు కలుసుకునేవాళ్ళం, సో అలానే జిమ్నాస్టిక్స్ పాండ్యన్ మాస్టరు నేను వచ్చి ఇలా ఇలా చావాలి, ఇలా చేయాలి, డ్యాన్స్లు ఇలా చేయాలి, ఫ్లైట్లు ఇలా చేయాలి అని చెప్పి ఎప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో తను ఎప్పుడు నాకున్నాడు, నేను ఎప్పుడు తనకున్నాను, అదొక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తను నైట్ లేట్ అయినా కూడా మార్నింగ్ మెసేజ్ పెట్టి జస్ట్ ఇలా వాయిస్ మెసేజ్ పెట్టి వచ్చాయని చెప్పాను, ఇమీడియట్గా పెట్టేసాడు. సో యా, సో థ్యాంక్ యూ అండి, అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు, సాయి గారు, అలానే సుహాస్, నేను సుహాస్తో కూడా పులి మేక పనిచేశాను, సో థ్యాంక్ యూ. మౌలిక గారికి చెప్పాను అంటే ఇప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం కదా నాన్న, ఇంకో మళ్ళీగా అందరి గురించి ఇంకెలాగో మాట్లాడాలి. సో మౌలిక్ మీరు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేస్తున్నారు, సో అది మాత్రం తెలుసు, గుణా క్యారెక్టర్. సో యా వెరీ హ్యాపీ, మొన్న స్క్రిప్ట్ చదివాను అండ్ మీ క్యారెక్టర్ కూడా అదిరిపోద్ది, సో యా లుకింగ్ ఫార్వర్డ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా ఎప్పుడు మేము ప్రెస్ మీట్స్ హోస్ట్ చేస్తూ ఉంటాం, ఫస్ట్ టైం ఇక్కడ గెస్ట్గా వచ్చాం, మాకు వెరీ న్యూ టు అస్. బట్
ఒక థింగ్ మేము ఈటీవెన్ యాజ్ అ ప్లాట్ఫామ్ మేము సినిమాలు ఎక్వైర్ చేస్తున్నాం, చూస్తున్నాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంటున్నాం. బట్ ఫర్ ఎ చేంజ్ లైక్ ఒక్కసారి ఈ కథ వేరే వాళ్ళ త్రూ మా దగ్గరకు వచ్చింది, సేయింగ్ దట్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వింటారా ఒకసారి అంటే తను ఎస్ డైరెక్టర్ చెప్పారు ఇది బడ్జెట్ ల్యాండ్ అవ్వకపోవచ్చు అండి మీకు చెప్పాలా దిస్ వాట్ ఈ సైడ్ లేదు చెప్పి విన్నాం అనుకున్నాం. విన్న తర్వాత దేశాల ఆది గారు హీరోగా చేస్తున్నారు సినిమా. అప్పుడు మేము ఈసారి సినిమా చూసిన తర్వాత కాదు కథ చాలా బాగుంది, ఈ కథ వెరీ యూనిక్ థ్రిల్లర్ అవుతుంది, సో అందుకని వీ షోడ్ ఇంట్రెస్ట్ అండ్ వీ బాట్ దిస్ ఫిలిం. సో దిస్ ఫిలిం విల్ రిలీజ్ ఇన్ థియేటర్స్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బీ ఆన్ ఈటీవెన్ ప్లాట్ఫామ్. సో సచ్ ఎ యూనిక్ స్క్రిప్ట్, చాలా మంచి రాశారు డైరెక్టర్ యష్ అండ్ హుసేన్ షా కిరణ్, ద బ్యాక్ డిడ్ సో మచ్ ఆన్ ద స్క్రిప్ట్ లెవెల్. ఇట్స్ వెరీ నైస్ థ్రిల్లర్ అవుతుంది అండ్ థ్యాంక్స్ టు ఆది దట్ ఈ సినిమా ఓకే చేసి ముందు తీసుకెళ్తున్నందుకు. అండ్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ యువర్ యూనిక్ ఫిలిమ్స్ అవుతుంది అది, ఐఎమ్ షూర్ ఆన్ దిస్. అండ్ రాకేన్ మౌలి క్యారెక్టర్ కానీ లైక్ మేఘలేక గారి క్యారెక్టర్ కానీ ఎక్స్ట్రాడినరీ ఫ్యాబులస్ థింగ్స్ అవుతాయి సినిమాలో. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్ హూస్ డెబ్యూటింగ్ విత్ దిస్ ఫిలిం, వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సాయి కుమార్ గారు థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్, ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ నేను టు స్టార్ట్ విత్ ఐ గెస్ ఐ షుడ్ థ్యాంక్ ప్రదీప్ గారు, హీస్ బీన్ వెరీ ఫ్రెండ్లీ ఫ్రమ్ ద బిగినింగ్. ఫర్ మీ ఫర్ ఎనీ ఫిలిం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ ద టీమ్ ఈజ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రదీప్ గారు, థ్యాంక్స్ యశ్వంత్ గారు. ఐ విష్ యూ అమేజింగ్ లక్. I can see how passionate he is about this film. And when they have been very supportive towards me, Sai Garu, Nitin Garu, thank you so much, Andy. I don't want to talk much because we have so much more to do. And Rakindu Mauli, Andarki, as you... Kiran. Kiran, as he said, I'm the light of the film. I'll try to be as bright as possible. Twarlo Theatres lo kaluddam. Wish us luck. Thank you. And Sai Ku, Adi, of course, I'm extremely excited to be working with him. I almost took it like a challenge on Mata. Let's see how it goes. We'll meet soon. Thank you. పదే పదే ఫోన్లు చేసి విసిగిచ్చి ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు మాట్లాడతారు ఇప్పుడు, అప్పటి నుంచి దాక్కుంటున్నాడు. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, వీ వాంట్ టెల్ ఇవాళ రామోజీరావు గారి స్వర్గస్థులు రామోజీరావు గారి పుట్టినరోజు, సో ఇవాళ స్టార్ట్ అవుతున్నందుకు యుగంధర్ మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఇందాక టెన్షన్లో మర్చిపోయాను ఎందుకంటే నన్ను యాంకర్ చేశారు ఇక్కడ. బట్ యా ప్రదీప్ మాట్లాడతారు ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్. ప్రొడ్యూసర్ ప్రదీప్. అందరికీ హాయ్ అండి. సో ఈ ఫిలిం ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చెప్పినప్పుడు ఎవరు చేస్తారు ఏంటిది అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పటివరకు మలయాళంలో ఇందాక మౌళి గారు చెప్పినట్టు మలయాళంలో వచ్చిన ఇంత రస్టిక్ అండ్ న్యాచురల్ స్టోరీస్. సో మనకి న్యాచురల్గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ స్టోరీ మొత్తం వినగానే మాకు ఫస్ట్ మైండ్కి వచ్చింది ఆది గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగానే ఒప్పుకున్నందుకు వెరీ థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈటీవీ వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కథ నచ్చి ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో థ్యాంక్ యూ నితిన్ అండ్ సాయి. కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. సో ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్డే సార్, వి మిస్ యూ, బట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి లవ్ యూ. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి మీరు అసోసియేట్ అవ్వడం. ఎందుకంటే మా జర్నీ నాన్నగారితో ఈటీవీలో మొదలయ్యి నాన్న, నేను, తర్వాత ఆదివి కొన్ని సినిమాలు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఎప్పుడు కలిసినా ఆయన్ని, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ఏదో ఒక డిక్షనరీని కలిసినట్టే. సో చాలా ఆనందంగా ఉంది. ఎస్, మనందరిది ఒకే కుటుంబం. ఎందుకంటే పాత్రికేయ మిత్రులందరూ ఇప్పుడు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ, మన మీడియా తరఫున అందరూ ఎప్పటి నుంచో పరిచయం. సో ఈ జర్నీలో ఇప్పుడే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అది కూడా మన దగ్గరే ఉంది ఆ సినిమా, 1975 జనవరి 9th నా ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి. అది మన ఈటీవీలోనే ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై 50 ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ళ
సినీ ప్రస్థానంలో నాన్నమ్మతో మొదలయ్యి మేము ముగ్గురు బ్రదర్స్ అలాగే ఇప్పుడు ఆది ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం. సో ఆది వచ్చి కూడా 13 ఇయర్స్ అయిపోయింది కదరా. సో 13 ఇయర్స్ అయింది. సో మన ప్రయత్నం ఎప్పుడు మనసా వాచ కర్మన మనం చేస్తూనే ఉండాలి. ఈ ఎందుకంటే నేను 50 ఏళ్ళ జర్నీలో హిట్ల కన్నా నేను ఎక్కువ ఫ్లాప్లే చూశాను, బట్ స్టిల్ 1 హిట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో అసలు హీరో కూడా అవుతాననుకోలేదు, ఒక బాలనటుడిగా మొదలయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి. సో థ్యాంక్స్ టు కర్ణాటక, ఆ పోలీస్ స్టోరీ నా జీవితాన్నే మార్చేసింది. సో అక్కడి నుంచి ఇది సంథింగ్ లైక్ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే కొత్త క్యారెక్టర్సు, కొత్త డైరెక్టర్సు, లైక్ ఆది సెడ్ ఇప్పుడు యంగ్ టీమ్ కూడా ఆది అని అనుకోవడం వేరు, నన్ను కూడా యంగ్ టీములు, యంగ్ డైరెక్టర్సు, యంగ్ డైరెక్టర్సు, యంగ్ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. సో అలాంటిదే ఈ ఈ ఇయర్ నాకు కమిటీ కుర్రాలు కానీ, సరిపోదా శనివారం కానీ, లక్కీ భాస్కర్ కానీ, మళ్ళీ సంక్రాంతికి కూడా ఇంకో హ్యాట్రిక్తో మొదలెడతాం. ఎస్, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి సినిమాతో వస్తున్నాం. సో ఎందుకంటే ఈ మధ్య మీరు దీపావళికి చూశారు కదా, అన్ని సినిమాలు ఆడడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా సినిమా నేను ఎప్పుడు కోరుకునేది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలి అని. అలాగా ఇట్స్ సంథింగ్ లైక్ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ, ఏ సినిమా అయినా బ్రహ్మాండంగా ఆడుతుంటే ఆనందం, ఏదైనా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అని మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది. అది ఆది సినిమా అయినా, నా సినిమా అయినా, ఇంకోరు సినిమా అయినా ఎందుకు ఆడలేదు, ఎందుకు చూడట్లేదు. ఎందుకంటే మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరిస్తారు, తప్పకుండా అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. సో అలాంటి ఒక మంచి ప్రయత్నమే ఈరోజు ఈ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ టైటిల్ కూడా నాకు ఈరోజే చెప్పాడు. నేను పొద్దున్న నేను ఏంట్రా నాకు ఏ పర్టికులర్స్ తెలివి నన్ను రమ్మంటున్నావు ఏంటి అది అంటే నన్ను అక్కడికి రా అక్కడే నీకు అన్నీ అన్నాడు. సో ఓపెన్ చేసిన తర్వాతే తెలిసింది వీడు ఒక పోలీస్ ఆఫీసర్ అని. కానీ మంచి కథ, థ్రిల్లర్ 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 అంటున్నాడు. ప్లస్ ఈ కథని ఈటీవీ ఓకే చేయడం వల్ల అదే ఫస్ట్ సక్సెస్. ఎందుకంటే ఆ నితిన్ గారితో చూస్తున్నాను, నేను ఎన్ని కథలు పంపించినా ఇంకా సార్ మండే మాట్లాడతాను, వెడ్నెస్డే అప్డేట్ చేస్తాను అని. ఇప్పుడు నా కథలే 2-3 అక్కడ పెండింగ్లో ఉన్నాయి. సో అలాంటిది ఈటీవీ కథ విని ఓకే చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఎస్, దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఇట్స్ నాట్ ఏ మలయాళం సినిమా, ఇట్స్ నాట్ ఏ కన్నడ సినిమా, ఇట్స్ నాట్ ఏ తెలుగు సినిమా, ఇట్స్ నాట్ ఏ తమిళ సినిమా. ఈరోజు ఏదో కొత్తగా ప్రజెంట్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ ఇస్తేనే, ఇప్పుడు పోలీస్ స్టోరీని నేను యాజ్ రీస్ చేస్తే చూడరు, పోలీస్ స్టోరీని అప్డేటెడ్ వర్షన్తో చేస్తేనే. ఎందుకంటే ఈ మధ్య చాలామంది నన్ను అడగడం మొదలెట్టారు పోలీస్ స్టోరీ లాంటి సినిమా ఆది చేయొచ్చు కదా, ఆది చేయొచ్చు కదా అని. అందుకనే యశ్ను కలిసిన వెంటనే దట్స్ వాట్ ఐ టోల్డ్ హిమ్, బాబు టైటిల్ ఏమో సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని పెట్టావు, మళ్ళీ యుగంధర్ పెద్ద ఆయన పేరు, ఎన్టీఆర్ గారి పేరు, అది పెద్ద హిట్ డాన్ రీమేక్, ఐ థింక్ ఇట్ కేమ్ ఇన్ 1979 ఏదో. సో మంచి టైటిల్, పవర్ఫుల్ టైటిల్, లుక్ ఈస్ గుడ్, వెరీ ఇంటెన్స్, మంచి యంగ్ టీము. సో యష్ కదే చెప్పాను, బాగా చేస్తే తప్పకుండా థియేటర్ ఈజ్ రెడీ టు, తప్పకుండా మంచి సినిమాని ఆదరించడానికి మీరందరూ రెడీగా ఉన్నారు. ఓన్లీ వీ హ్యావ్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. మొన్న చిరంజీవి గారు కూడా అదే అన్నారు స్టేజ్ మీద, తప్పు మందే వాళ్ళది కాదు అని. అలాగా మంచి సినిమాని మీరు ఎప్పుడూ ఆదరించారు, అలాంటి ఒక మంచి ప్రయత్నం. అలాగే బ్రదర్ మీకు కూడా మంచిది అవ్వాలి. లక్కీగా ఏంటంటే ఆయన, నువ్వు, నేను ముగ్గురు ఒకే కలర్ షర్ట్స్ వేసుకున్నాం ఈరోజు దగ్గర దగ్గర, యా అది కూడా మ్యాచ్ అయింది. సో ప్రదీప్ భయ్యకి, యష్కి, ద హోల్ టీమ్కి థ్యాంక్స్ ఫర్ ఈటీవీ అగైన్. అండ్ మేఘా, ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సో తెలుగు మాట్లాడుతున్నాం అది చాలా ఆనందంగా ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ మధ్య తెలుగు హీరోయిన్స్, మంచి హీరోయిన్స్ వస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నా డబ్బింగ్ జీవితం మీ అందరికీ తెలుసు, 1975 నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే 1972 నా స్టేజ్ మీద నా నట ప్రస్థానం మొదలైంది ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో. ఆ తర్వాత నేను నా ఫస్ట్ సినిమా డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో చెప్పాను, సంసారం అనే సినిమా, ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ 73-74. 75 ఫస్ట్ టైం యాక్ట్ చేశాను బాలనటుడిగా. సో అక్కడి నుంచి నా అదృష్టం ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, వీళ్ళందరితో నేను వాళ్ళ రైటర్స్గా నేను డబ్బింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జస్ట్ యూ కెన్ ఇమాజిన్, 50 ఇయర్స్ నుంచి చెప్తున్నానంటే వాళ్ళు శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు అక్కడి నుంచి మొదలెట్టి వెన్నెలగంటి గారికి ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను చెప్పడం జరిగింది. సో ఆ వెన్నెలగంటి గారు వండర్ఫుల్ రైటర్ మాకు అప్పుడు, వసంత్ కుమార్ గారు, రాజశ్రీ గారు, వెన్నెలకంటి గారు, మేము ఎక్కువ చెప్పిన నేను, రతన్, మన ఘనసాల గారు రతన్. సో అలాగా తను చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆది నాకు ఫస్ట్ నుంచి మా నాన్న మంచి థ్రిల్లరు, బట్ ఇందులో ఒక
పవర్ఫుల్ ఆపోజిట్ రోల్ ఉంది, ఆపోజిట్ రోల్ ఉంది అంటున్నాడు తప్ప ఎవరు 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 అంటే నిన్న ఓపెన్ చేశాడు అదే అన్నాను తప్పకుండా. ఎందుకంటే మంచి కమిటెడ్ రైటరు, మంచి లిరిసిస్టు, ప్లస్ అన్ని సినిమాలు ప్రపంచ సినిమాని చూస్తున్నవాడు కాబట్టి ఒక కొత్తగా చేయాలి, కొత్తగా చేసి అదరగొట్టాలి. గాడ్ బ్లెస్ యూ. సో నాన్న బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఒక యంగ్ టీమ్ మంచి కాంబినేషన్లో ఆదికి, ఆది కూడా అంత ఈజీ కాదు పోలీస్ ఆఫీసర్ అంటే, కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి ఓకేనా బ్రహ్మాండంగా చేయాలి, మళ్ళీ పోలీస్ స్టోరీని మరిపించాలి. సో ఎందుకంటే సిన్సియర్గా చేస్తే తప్పకుండా. బట్ ఆది దగ్గర నాకు నచ్చేది అదే, ఈజ్ వెరీ, మా నాన్నగారు నాకు నేర్పించిన, ఆయనకి ఒక ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు గారు లాంటి స్ఫూర్తి అయినా, నేను ఒక పెద్ద శివాజీ గణేషన్ ఫ్యాన్ అయినా, మా అందరికీ ఒక ఒక మార్గదర్శకులు వాళ్ళు. అలాగా మేము అక్కడ పెరిగి నాన్న దగ్గర నుంచి ముందుగా నేర్చుకున్నది ఈ డిసిప్లిను, మనం చేసే పని. మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, బాబు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు యాజ్ అ పర్ఫార్మర్ ఎనీడే నువ్వు డిసప్పాయింట్ చేయకూడదు, నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగా మనం చేసే పనిని మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పకుండా సక్సెస్ ఇస్ జస్ట్ వన్ ఫ్రైడే అవే ఫర్ సినిమా వాళ్ళకి. ఒక్క ఫ్రైడే ఆ సక్సెస్ ఇట్ మేక్స్ యూ, ఆ చప్పట్లు ఆ కలెక్షన్స్ ఇట్ మేక్స్ అగైన్ ఒక పెద్ద వావ్, మంచి కిక్ ఇస్తుంది. సో అలాగా ఈ ఆది చెప్పినట్టు నా నెక్స్ట్ ఇయర్ 50 ఇయర్స్ నా జర్నీలో నెక్స్ట్ ఇయర్ ఆది సక్సెస్తో మళ్ళీ, ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ బిగ్ హిట్. అసలు మొన్న రీరిలీజ్ చేస్తే మేమే ఆశ్చర్యపోయాం, పెద్ద పబ్లిసిటీ లేకుండా ఎంతో సింపుల్గా చేసిన ఆ పాటలకి ఇంకా ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే థియేటర్స్లో, ఇంకా నేను ఏదో నేను ఫస్ట్ డేనే ఇంకా తట్టుకోలేక వింటూ 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 ఆ నైట్ షో మల్లికార్జున థియేటర్కి నేనే వెళ్ళిపోయి ఆ జనంలో ఆ డ్యాన్స్ మధ్యలో నేను కూడా డ్యాన్స్ చేసే పరిస్థితి. ప్రేమ కావాలి, సో ప్రేమ కావాలతో మొదలైన వాడి జర్నీ. ఎస్, నేను అనేది కేక్ వాక్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి లైక్ ఇలాగే వెళ్ళాలి. ఆ వెళ్తుంటే మనం ఎంతకాలమైనా ఉంటాం, ఎంతో కాలం ఉంటాం. సో అలా ఆది కూడా 2025 తప్పకుండా ఒక మంచి కొత్త సంవత్సరం అవ్వాలని, కొత్త వాడికి సక్సెస్లు రావాలని. ఇప్పుడు కంప్లీట్గా వాడు కూడా 5-6 సినిమాలు లైనప్ అయి ఉన్నాయి, అందులో ఇది ఒక లుక్స్ వెరీ డిఫరెంట్, వెరీ గుడ్. పినాక కూడా ఏదో తెలియకుండా ధనస్సు పెట్టారు, ఎత్తు పెట్టారు కాబట్టి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. సో పోస్టర్ అయితే నిజంగా అందరూ చెప్పినట్టు చాలా ఉంది మీ పాత సినిమాలతో పోల్చుకుంటే. సో పోలీస్ అనగానే మీ ఇంట్లోనే మీకు బాగా గుర్తొచ్చేది మీ డాడీ క్యారెక్టరు. మరి ఇందులో అంతకుముందు మీరు ఒక పోలీస్ పాత్ర చేశారు, బట్ ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చెప్పినప్పుడే స్క్రిప్ట్ వినగానే బాగా నచ్చింది అని చెప్పి యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అన్నారు కదా, మరి సాయి కుమార్ గారి పాత్ర దగ్గర దాకా వెళ్తారా, లేదా మీది ఒక ఇంకొక మార్క్ క్రియేట్ చేస్తుందా, ఎలా ఉండబోతుంది అసలు ఈ సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్లో మీ పాత్ర? వెరీ సిన్సియర్గా అయ్యండి. సో సిన్సియర్ పోలీస్ ఆఫీసరే, బట్ నేను చేశాను ఒక 2-3 మూవీస్ పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, బట్ అది వేరు, డిఫరెంట్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఇందులో, అండ్ ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది, ఒక ట్రావెల్ ఉంటుంది దీనికి. సో ఫస్ట్ ఆఫ్ అంతా తనకి ఒక చిన్న ఒక తెలియకుండానే సబ్కాన్షియస్లో చిన్న ఎమోషనల్ డ్రైవ్ ఉంది తన క్యారెక్టర్లో. సో అది త్రూ అవుట్ ది ఫిల్మ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిన్సియర్ అండ్ 100% డాడీ, ఆయన స్టైల్ వేరు 100% అంది ఆయనది అంటే. బట్ డాడీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు పోలీసుల్లో కూడా. సో అలాగే ఇందులో కూడా ఎక్కడో చోట 100% చిన్న టచ్ అయితే ఇస్తాను. సో అయితే ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సాయి గారు. మీరు ఈటీవీ విన్నానంగానే మంచి మంచి వెబ్ సిరీస్తో ఈ మధ్య కాలంలో ఎంజెట్ రాకెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూవీ స్ట్రైట్ అవే మీ నుంచి వస్తున్నటువంటి మూవీయా, లేదంటే కొలాబరేషన్స్ టైప్లో ఏమన్నా ఉందా? అండ్ కొలాబరేషన్ కూడా ఏం కాదండి, స్ట్రైట్ అవే దిల్ మేక్ ఇట్ విల్ బై, ఆ టైప్ ఆఫ్ మోడల్ ఏది. నెక్స్ట్ ఏంటంటే మీరు అన్నట్టు ఒరిజినల్స్ చేస్తున్నాం వెబ్ సిరీస్ దట్ వీఆర్ డూయింగ్, అవి మా ఒరిజినల్ లానే ఉంటాయి. సో ఈ సినిమా మోర్ ఆఫ్ ఎక్వేషన్ టైప్ ఆఫ్ థింక్ వస్తుందండి. సో ఇంతకుముందు మన సినిమా అయిపోయిన తర్వాత చూసుకునే వాళ్ళం, ఈసారి కథ బాగుంది కదా ముందు నుంచి అస్ట్రైట్ అవుదాం స్టార్ట్ చేసిన థింగ్. ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ దిస్ మోడల్ విత్ దిస్ మూవీ ఓన్లీ. సో ఆల్రెడీ ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి వెబ్ సిరీస్ చూసుకున్నా ఏం చూసుకున్న ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్, ప్లస్ మోర్ ఓవర్ 80s 90s వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే స్టోరీసే మీరు ఇప్పుడు దాకా తీసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. మరి ఈ సినిమాలో అంత ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటండి, స్ట్రైట్ అవే సినిమా చేసే అంత ఎక్సైట్ చేసే పాయింట్ ఏముంది?
నేను మీకు అది చెప్తే మీరు టికెట్ కొనుక్కోతే ఎట్లా అండి? సో యా, వెరీ వెరీ డిఫరెంట్, చాలా మంచిగా ఉంటుంది సినిమా, మీరు చూడండి. చూసిన తర్వాత ట్రైలర్ అప్పుడు కానీ టీజర్ అప్పుడు కానీ విల్ టాక్ ఆన్ దిస్. యా సాయి కుమార్ గారు, ఇందాక ఆది గారు చెప్తూ మా నాన్నగారు ఈ మధ్యన ప్రతి సినిమాలు ఎక్కడ కనిపించిన సినిమా ఆడుతుంది, హిట్ అయిపోయింది అని చెప్పన్నారు. మీ ఇందాక చెప్పిన లిస్ట్లో మూడు సినిమాలు మాకు విపరీతంగా నచ్చిన సినిమాలే. అయితే మరి ఈ సినిమాలో మీ అపీరెన్స్ ఏమన్నా ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఉండాలి? ఒక చోట వచ్చి పోలీస్ స్టోరీ డైలాగ్ ఒకటి చెప్పేస్తే పని అయిపోతుంది. ఆలోచించమ్మా, డన్. రాకింద్ గారు, సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారని చెప్పారు, చాలా ఎక్సైటింగ్ గా ఉందని కూడా చెప్పారు. యాంటగోనిస్ట్ రోల్ చేస్తున్నాము, పవర్ఫుల్ విలన్ అని చెప్పేసి. సో మీరు మిమ్మల్ని అంత ఎక్సైట్ చేయడానికి ఇందులో ఏమైనా సైకో కిల్లర్ టైప్ ఏమన్నా కనబడబోతున్నారా? ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే మరి ఇంకా సినిమా చూస్తున్నప్పుడు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? సో లాస్ట్ గా పొలిమేర 2 1 ఇయర్ అయింది ఆల్రెడీ. సో దాంట్లో పోలీస్ రోల్ చేశాను, ఇందులో ఇప్పుడు విలన్ రోల్ చేస్తున్నాను. సో యా, అదే నేను దీని గురించి ఏం చెప్పినా మీకు రివీల్ చేసినట్టే అవుతుంది కాబట్టి నన్ను క్వశ్చన్లు తక్కువ అడిగితే ఉత్తమం అని నేను ఫీల్ అవుతున్నాను. ఏమంటారు? అదే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. నితిన్ గారు, హాయ్ అండి. కంటెంట్ ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది, సో ఇది చూస్తే కొంచెం అగ్రెసివ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండేటట్లు ఉంది ఈ సినిమా. సో ఎందుకని ఇలాంటి కంటెంట్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఇవి కూడా కంటిన్యూ చేస్తారా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు కోవిడ్ టైంలో చూస్తే మలయాళం థ్రిల్లర్స్ని చాలా క్రిటికల్గా అక్లెయిమ్ చేశారు, చేసిన వాళ్ళలో చాలా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఆ కోవకు చెందిన సినిమా అనేది అవుతుంది. బట్ స్టిల్ ఇది థ్రిల్లర్ అయినా కొంచెం డార్క్ టచ్ ఉన్నా ఎక్కడే కానీ ఫ్యామిలీలో ఈవెన్ కిడ్స్ ఇబ్బంది పడే కాంటెంట్ అయితే అసలు కాదండి. చిత్రం తీసింది కూడా మేమే అండి. సో యాజ్ ఎ ప్లాట్ఫామ్ మేము యూత్కి అపీల్ అవుతాం, ఫ్యామిలీకి అపీల్ అవుతాం, అందరికి అపీల్ అవుతాం. ఓకే అండి. అది యాక్చువల్గా నిజంగా ఇందాక హేమ చెప్పినట్లు పోలీస్ క్యారెక్టర్స్ చేయాలి అంటే సాయి కుమార్ గారు చాలా అద్భుతంగా చేస్తారు. డైలాగ్స్ కూడా ఒక పోలీస్ క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెషల్ డైలాగ్ ఉంటుంది. సో అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో ఏమైనా ఉండబోతున్నాయా అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి టిప్స్ మీ ఫాదర్ నుంచి మీరు ఫాలో అవుతారు? డైలాగ్స్ అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఇందులో ఉండవు, బట్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడ నాకు అది నచ్చింది, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా క్యారెక్టర్ ఎక్కడ కూడా ఒక ఇది ఉంటుంది. సో ఒక ఒక అండర్ డాగ్ ఒక గెలిస్తే ఎలా ఉంటుంది అనేది స్లోగా రైజ్ అవుతుంది క్యారెక్టర్ కథలో. సో 100% టిప్స్ అనేది తీసుకుంటా 100 ఫర్ ష్యూర్. సాయి కుమార్ గారు, సార్ మీరు చెప్పారు ఆల్రెడీ దీనిలో ఒక రోల్ చేయాల్సి వస్తే చేస్తారు అని చెప్పేసి. సో పటాస్ మూవీలు ఇలాగా పటాస్ మూవీలో ఎలా చేశారో అలాగా సేమ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత లెంతీ రోల్ లాగా? అంటే టోటల్గా వీళ్ళు స్క్రిప్ట్ లాక్ చేసేసి ఇంకా రెడీ టు షూట్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ క్యారెక్టర్ చేసి మళ్ళీ నితిన్ గారు టీము చదివి సాయి గారు వాళ్ళు సాయి కుమార్ గారిని ఓకే అని చెప్పి మళ్ళీ ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు దానికంటే బెటర్ నాతో పోలీస్ స్టోరీ వాళ్ళు ఇంకోటి తీసేస్తే బెటర్. సార్ మీరు ఆపోజిట్ రోల్ చేయడానికి ఇష్టపడతారా, సపోర్టింగ్ రోల్ చేయడానికి ఇష్టపడతారా సాయి కుమార్? నేను నా అదృష్టం ఏంటంటే నాకు ఒక సీన్ వేషం ఇచ్చినా కూడా ఆ సీన్కి ఒక పర్పస్, దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను చేసిన అన్ని సినిమాల్లో కూడా లెంగ్తీ రోల్స్కి ఎంత పేరు వచ్చిందో సేమ్ థింగ్ నేను చేసిన ఈ క్యామియోస్ కూడా చాలా మంచిది వచ్చింది. సో వాట్ ఎవర్ ఐ డూ ఐ ఫీల్ ఆ సీన్కి దానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి అన్నది నేను డైరెక్టర్, బికాస్ ఆల్వేస్ ఐఎమ్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. సో డైరెక్టర్కి ఏం కావాలో అది చేసేస్తూ ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎనీథింగ్ లైక్ మీరు చెప్పినట్టు లాస్ట్లో ఏమన్నా వచ్చి ఎస్ పోలీస్ స్టోరీలో మా నాన్నగారు లాస్ట్లో వస్తారు, అది డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా థ్రిల్లర్ మంజు గారు ఒక మాట అన్నారు, పోలీస్ చరిత్రలో పోలీస్ స్టోరీలో నీ పేరు శాశ్వతంగా ఉండిపోతున్నాయా అని చెప్పి ఒక సీఎం నాతో చెప్పే డైలాగ్ అది. అది చెప్తున్నప్పుడు నాన్న చాలా పెద్ద డైలాగ్ ఇది, ఇది నిజంగానే బ్లెస్సింగ్స్ అయితే బాగుంటుంది అంటే థ్రిల్లర్ అన్నాడు డైరెక్టర్. లేదు తప్పకుండా ఈరోజు అందుకనే మేము శర్మ గారి చేత ఆ డైలాగ్ చేపిస్తున్నాం, మీ నాన్న ఒకటి
ప్లస్ పోలీస్ స్టోరీ అనే ఆ పోలీస్ క్యారెక్టర్కి ఇక సాయి కుమార్ అన్నట్టు మేము ఆ దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం. అంటే సినిమా హిట్ అయితే అలాగే ఉంటుంది సార్ అన్నాను, అలాగే ఉండిపోయింది. అలాగా ఈ సినిమాలు కూడా ఫైనల్గా వచ్చి వెల్ డన్ మై బాయ్ అన్నా కూడా చాలు. సో ఐఎమ్ దేర్ డైరెక్ట్గా. సార్ మీరు ఈ స్టోరీ ఫస్ట్ అనుకోగానే హీరో గారే గుర్తొచ్చారని చెప్పేసి చెప్పారు. సో ఎందుకు అంత పర్టిక్యులర్గా, ఎందుకు లుక్స్ గురించి అంటే నాకు ఇక్కడ చూడంగానే పోస్టర్లో నాకు కళ్ళు ఫస్ట్ అదే కనిపిస్తుంది అనమాట. సో లుక్ గురించా లేదు అంటే స్టోరీలో అంత సార్కి యాప్ట్ అయ్యేది ఏముంది పోలీస్ క్యారెక్టర్ గురించి? యాక్చువల్గా స్టోరీలో అంటే ఒక్క బీట్ అని కాదండి, 2-3 బీట్స్ ఉంటాయి. అన్ని బీట్స్ని ఎవరు క్యారీ చేయగలరు అన్నప్పుడు ఫస్ట్ మార్క్ స్ట్రైక్ అయిన పేరు ఆది గారు. దట్స్ వై యూ చూసింగ్. ఓకే, సో దీంట్లో థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళొచ్చా బ్లడ్? థ్రిల్లర్ థ్రిల్లర్ అంటే ఓకే జానర్ అది కాబట్టి చెప్తున్నారు, బట్ ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయండి, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ ఏ డార్క్ థ్రిల్లర్ క్రైమ్ కన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. మేఘా గారు అండి, సో మీరు ఇప్పుడు దాకా ఒక 2-3 ఫిలిమ్స్ చేసి ఉన్నారు నాకు తెలిసి, అండ్ అందులో కన్నా మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీకు ఒక రికగ్నైజేషన్ తెస్తుంది అని అనుకుంటున్నారు. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అసలు, గర్ల్ టు ది నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటుందా లేదంటే? లుక్ వైజ్ గర్ల్ టు నెక్స్ట్ డోర్ లానే ఉంటుంది, బట్ షీ కమ్స్ ఫ్రమ్ సర్టెన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ విచ్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఫిలిం, విచ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్. సో యా, దిట్స్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్. లుక్ మాత్రం అలానే ఉంటుంది.